ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్

సెప్టెంబర్ నెలలో కొంత మార్పు ఉంది అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎందుకంటే ఇంతకాలం మట్టి గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెలలో పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఆయన వెనక్కి వచ్చి మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక కొన్ని ఫలితాలు మనం జాగ్రత్తగా పరిశీలించి చెప్పుకోవాల్సి ఉంది ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఇది నేను కింద దానిలోనే మనం చేశాను ఇప్పుడు గురువుగారు ప్రస్తుతం పద్నాలుగు వరకు కూడా మేషరాశి వారికి ఎక్కడ ఉంటారా అంటే లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఇంతవరకు కూడా అంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా ఏవో కొన్ని మంచి ఫలితాలు శుభ ఫలితాలు అని ఇచ్చాడు ఇంతవరకు పద్నాలుగో తారీఖు వరకు ఈ నెల సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఆ ఫలితాలు ఉంటాయి సెప్టెంబర్ తర్వాత అంటే పద్నాలుగు తర్వాత నుంచి ఈ నెల పద్నాలుగు తర్వాత నుంచి గురువుగారు వెనక్కి వస్తున్నాడు అంటే మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు అంటే పదింటు సంచారం చేస్తూ పోతున్నాడు పది అంటే రాజ్యస్థానం రాజస్థానంలో సంచారం చేయబోతున్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడు గురుడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుంచి మేషరాశి వారికి అది రాజ్యస్థానమైంది రజితమూర్తి కదండి రాజస్థానం కదా అత్యంత యోగదాయకమైనటువంటి ఒక సంచారం మీకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ నుంచి నవంబర్ వరకు కూడా చాలా బాగా ఉంటుంది మేషరాశి వారికి గురువు యొక్క బలం చాలా బాగా ఉంది రేపు పద్నాలుగో తారీఖు నుంచి అన్ని రంగముల వారికి కూడా సెప్టెంబర్ పద్నాలుగవ నుంచి కూడా బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బాగా ఉంటాయి ఆరోగ్యం బాగా ఉంటుంది పట్టుదలతోటి మొక్క పోని ధైర్యంతో ముందుకు సాగిపోతారు పనులు సాధిస్తారు కార్యసాధన జరుగుతుంది ఈ నెలలో గ్రహానుకూల సంచారం లాభిస్తుంది ప్రయాణాలు కూడా లాభసాటిగానే ఉంటాయి ఇప్పుడు గురువు ఎవరు ధన విద్య ధన విద్య వాహన కుటుంబ మరి గృహ వాక్కు కారకుడు ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు మీకు రజితమూర్తిగా పద్నాలుగో తారీఖు నుంచి దశమ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబంలో ఒక సుఖం సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి దాంపత్యంలో ఇక ఏదో కాస్త మాట పట్టినప్పులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తీరిపోయి చక్కగా అన్యోన్యమైనటువంటి దాంపత్యం లభిస్తుంది తర్వాత విద్యార్థులందరికీ కూడా మంచి విద్య బాగా వస్తుంది అలాగే ఏదైనా కొన్ని వాహనాలు కూడా మనం కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మంచి వాక్కు తీరు అంతక్రితం కొన్ని ఏదైనా మనం మాటల వలన కొన్ని పనులు అపరిష్కృతంగా ఉండిపోయినాయి అది ఎటు తేలకుండా ఉంటే మన మాట తీరు వల్లనే అయితే ఇప్పుడు పద్నాలుగో తారీఖు నుంచి గురువుగారు పదో స్థానంలో రైతుమూర్తిగా వస్తున్నాడు కాబట్టి మన మాటలో కూడా కొంచెం తేడా వస్తుంది సంయమనం ఓర్పు శాంతం అది కూడా లభిస్తుంది కాబట్టి మీ మాట తీరుతోటే బోర్డు పనులు అవుతాయి మీకు అంత జరగని పనులు ఇప్పుడు జరుగుతాయి అది విశేషం గురువుగారి యొక్క బలం మూలంగా కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి అన్నీ కలిసి వస్తాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు కలుగుతాయి కనుక ఇవన్నీ గ్రహాను గ్రహ సంచారం అన్నిటినీ కూడా కలుపుకొని పరిశీలన చేస్తే మేషరాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుంచి అత్యంత శుభయోగ కాలము అని చెప్పాలి ఈ ఈ సెప్టెంబర్ పద్నాలుగు నుంచి నెల అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటే మళ్ళా ఈ గురువుగారి తర్వాత మనం శని గురించి చెప్పుకుందాం శని ఎక్కడ ఉన్నారు వారు స్వక్షేత్రంలో మకర రాశిలోనే ఉన్నాడు అయితే మీకు ఇందాక ఒక అనుమానం వస్తుంది ఏమండి మకర రాశిలో సంచారం చేసేటువంటి గురువుకి ఇంత బలం ఉందని చెప్పిన ఇందానికి చెప్తున్నారు మరి వాడు నీచిపడ్డాడు కదా అక్కడ గురువు గారు ఏం ఉపయోగపడతాడండి మీరు ఏదో ఎంతకాలం నీ చెప్పారు అని చెప్పిన సంశయం అక్కర్లా సందేహం అక్కర్లా ఎందుకని అక్కడ శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు శని ఆ శని మకర రాశికి అధిపతే శని మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శనితోటి గారు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురువుకి భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే మేషరాశి వారికి మహారాజయోగంగా ఉంటుంది అని చెప్పి చెప్పాలి ఇప్పుడు శని మహాదేవుడు ఏ విధంగా ఉన్నారు అంటే ఆయన మ్రమూర్తిగా రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తి ఏంటంటే ఏం కనుకొస్తాడంటే స్వక్షేత్రం అంటే పదివాడు పదింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు కనుక శని మంచి ఫలితాలను ఇస్తాడు మీకు శని యొక్క ఇది అనుకూలంగా ఉన్నది తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఆ రెండు రెండు అంటే విద్యాస్థానం మాట తీరు స్థానం అంటే మళ్ళీ ఇక్కడ రాహు మూలంగా అప్పుడప్పుడు మనం కొద్దిగా కాస్త కఠినంగా మాట్లాడాల్సిన అవసరం పడుతుంది అంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కఠినంగా మాట్లాడాల్సిందే కాబట్టి అక్కడ మాట్లాడతారు తర్వాత మాత్రం సంయమనం పాటించండి అని చెప్పి మనం చేస్తున్నా రెండింట లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి విద్య కంప్యూటర్లలో ఉండేటువంటి వాళ్ళకి విద్యాస్థానంగా విద్యాస్థానం కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్కి రాహు మెయిన్ కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా ఉంటుంది వాళ్ళకి చక్కగా పైకొస్తారు ఆసి తోచి సంయమనంతో సంభాషించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేతు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడంటే కేతువు ఇప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎనిమిదింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం ఉన్నాడు అదే సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు రవి యొక్క సంచారం రవి ఐదో ఏమవుతాడు ఐదవ వాడు అవుతాడు కుంభ సింహరాశి కదండి ఐదవ రాశి ఇప్పుడు ఈయన సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశికి అధిపతి రవి కాబట్టి రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం అంటే అంటే వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది చాలా మీకు పనికొచ్చేటువంటి యొక్క కలిసి వచ్చేటువంటిది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్య స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది మంచిది అది తర్వాత మరి పదిహేడు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు రవి అంటే ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి అంటే సంచారం చేస్తాడు అంటే అది అది ఆర్ మిత్ర మిత్రక్షేత్రం అంటే కన్యా రాశి అంటే కన్యా అధిపతి ఎవరు బుధుడు కాబట్టి బుధుడు రవి బుధుడు ఇద్దరు కూడా కలిస్తే బుధాదిత్యయోగం అంటే అక్కడ బుధుడు లేడు కానీ ఆ రాశిలో మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది అది కూడా కలిసి వస్తుంది మొత్తం మీద మేషరాశి వారికి రవి యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది ఈ యొక్క సెప్టెంబర్ నెల తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజుడు ఒకటి నుంచి నాలుగవ తారీఖు వరకు కూడా కుజగ్రహం ఒకటి నుంచి నాలుగవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూనే ఉంటాడు సింహరాశిలో అండ్ అంటే ఎవరు ఈ కుజుడు అంటే మీకు కుజుడు మేషరాశి మీ రాశికి అధిపతి కుజుడు తర్వాత అష్టమ అష్టమరాశి యొక్క దానికి కూడా అధిపతి కుజుడే అంటే సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సంచారం చేస్తూ మిత్రక్షేత్రం కాబట్టి బాగా ఉంటుంది ఇంకొక విశేషం ఉన్నది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు ఒకటి ఎనిమిది వాడు మేషరాశి వారికి ఆ ఎనిమిది వాడు ఆరింటో సంచారం చేస్తూ ఉన్నాడు చూసారా ఒకటి ఒకటి ఎనిమిది వాడు ఆరులో సంచారం చేస్తాడు అంటే ఆరు ఎనిమిది పన్నెండు ఒకళ్ళీళ్లలో ఒకళ్ళు సంచారం చేస్తే ఈ మూడింటికి కూడా వాళ్ళు చాలా రాజయోగాన్ని ఇస్తారు అని చెప్పిన నేను చాలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాం ఆ సిద్ధాంతం ప్రకారం కుజుడు ఎనిమిది వాడు ఆరులో సంచారం ఉన్నాడు కాబట్టి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు కుజగ్రహం మీకు ఏదో పొలము అవిలో ఇలాంటి కొనుక్కోవటము వాహనాలు కొనుక్కోవటము ఇలాంటివి ఉంటాయి అంత క్రితం ఎలర్జీ వ్యాధులు ఏదైనా కనుక ఉండేటట్లయితే అవి తగ్గుతాయి శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది ఒకటి నుంచి ఆరు వరకు కూడా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి ఇంటో మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది పర్వాలేదు అయితే కన్యారాశిలో శుక్రుడు ప్రవేశిస్తే శుక్రుడు కన్యా నీచ అయినప్పటికీ కూడా ఇక్కడ మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు మంచి ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి శుక్రగ్రహం తరువాత అంటే ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల దగ్గర నుంచి తులారాశిలో సంచారం చేస్తాడు అంటే స్వక్షేత్రం శుక్కుడికి తులారాశి తులారాశికి అధిపతి శుక్కుడు కనుక ఆయన ఇంట్లోకి ఆయనే ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి అది ఏడింట సంచారం కాబట్టి బాగానే ఉంటుంది భార్యకి కూడా ఆరోగ్యం అది బాగుంటుంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది బుధుడు మీకు ఈ యొక్క మేషరాశి వారికి మూడు ఆరు వాడు మేషరాశి వారికి విక్రమస్థానాధిపతి షష్ఠాధిపతి అవుతాడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కన్యారాశిలో స్వక్షేత్రంలో బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడికి కన్యా రాశి ఉచ్చరాశి ఆయన రాశి ఆయనకి ఉచ్చరాశి కనుక ఉచ్చస్థితిలో బుధుడు సంచారం చేస్తున్నాడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అన్ని విధాల లాభసాటిగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి అని చెప్పుకోవాలి చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా ఆయన తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు మొత్తం మీద బుధ సంచారం సెప్టెంబర్ నెల మేషరాశి వారికి బాగుంది ఇప్పుడు విద్యార్థులకి గురుబలం పర్వాలేదు కాబట్టి ఇంకా కొద్దిగా కాస్త వాళ్ళు అప్పుడు ఇంకా కృషి చేస్తే ఇంకా ఎక్కువ మంచి మంచి ర్యాంకులు వస్తాయి ఎందుకంటే గురువు రజతమూర్తిగా పదింటి సంచారం చేస్తున్నాడు పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది అంటే విద్యార్థులకి కానీ వ్యాపారస్తులకు కానీ ఉద్యోగులకి మరి వ్యవ వీళ్ళందరికీ కూడా పదో పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటుంది వ్యవసాయదారుడికి కూడా బాగా కుజగ్రహ సంచారం బాగుంది కాబట్టి శని సంచారం బాగుంది కాబట్టి పర్వాలేదు చేతివృత్తిదారులకు కూడా పర్వాలేదు అలాగే స్త్రీలకి స్త్రీలకి ఏంటంటే శుక్రగ్రహ సంచారాన్ని బట్టి శుక్రుడు పద్నాలుగు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉన్నది వీళ్ళకి అనుకూలంగా ఉన్నది కళాకారులకు కూడా అంతే తర్వాత న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రవి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి పర్వాలేదు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి యొక్క వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది రవి సంచారం బాగుంది కాబట్టి కుజ సంచారం బాగుంది కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం మాసాధిపతులు అంటే అశ్వనీ నక్షత్రానికి అంటే ప్రసి మాసాధిపతులు ప్రతి నక్షత్రానికి కూడా అధిపతి వేరే ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి అశ్విని నక్షత్రానికి కేతు అధిపతి అది శాస్త్రం కేతు అధిపతి ఎప్పటికీ అధిపతి అయిన కానీ ప్రతి నక్షత్రానికి కూడా ఒక గ్రహం ఆ మాసానికి అధిపతిగా ఉంటారు అందువలన ఇప్పుడు మనం ఆ అశ్విని నక్షత్రానికి సెప్టెంబర్ నెలలో ఎవరెవరు ఉంటారు అనేటువంటి చూసుకోవాలి సెప్టెంబర్ నెలలో అశ్విని నక్షత్రానికి ఒకటి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే తొమ్మిదవ తారీఖు నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు మేము మనకి ఎనిమిది దాకా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి కుజుడు కొద్దిగా కాస్త ఆటంకవాది తల అగ్ని అగ్ని సంబంధమైనటువంటి వాడు కాబట్టి మంచి వేడిగా ఉంటాడు కాబట్టి ఎలర్జీ సంబంధించినటువంటి యొక్క వ్యాధుల్ని కలగజేస్తాడు కాబట్టి రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధుల్ని కలగజేస్తాడు కాబట్టి కుజుడికి మీ అంటే మీ రాశి అది అధిపతే కుజుడు కాబట్టి మీకు అంత ఇబ్బంది ఏం లేదు కుజుడు వలన మీకు అనుకూలంగానే ఉంటాడు మీ రాశి అధిపతి కాబట్టి అయినా సరే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది చదువుకోండి తప్పకుండా ఆ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి యొక్క భిక్షది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేస్తే చక్కగా చదువుకోండి అది సదా బాల రూపా అని ఒక ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా ముప్పై మూడు శ్లోకాలు చదువుకోండి ఇంకా మీకు అవకాశం ఉంటే ఒక గ్లాసు ఓ చెంచా నీళ్లు పోసుకుని ఓ బెళ్ళం పెట్టుకోండి మొట్టమొదటి శ్లోకం తీసుకోండి ఆ శ్లోకం యూట్యూబ్లో వస్తూ ఉంటుంది వినండి లేదా పుస్తకాలు ఉన్నాయి అది చదువుకోండి నీళ్లు పంచ చెంచా నీళ్లు ఎదురుకుండా పెట్టుకొని ఆ శ్లోకం మీరు వింటుంటారు కాబట్టి మీరు కూడా అనండి ఆ అంటే అప్పుడు ఈ శక్తి అనమాట అది ఆ శక్తి దాని శబ్ద బ్రహ్మశక్తి ఆ శక్తి ఈ నీళ్లలోకి వెళుతుంది చెంచా ఎదురుకుండా పట్టుకుని చదువుతున్నాం కదా ఆ శబ్దశక్తి దాంట్లోకి వెళుతుంది అది పళ్ళెంలో పోసుకోండి ఇలా ముప్పై మూడు చెంచాల శబ్దశక్తి ఆ పళ్ళెంలో ఉంటుంది అది మహాశక్తివంతమైనటువంటిది దాన్నప్పుడు తీర్థం ఇంకా ఉత్త మామూలు నీళ్ళు అనరు అదే తీర్థం అంటే ఆ తీర్థాన్ని మీరు తీసుకోండి చక్కగా అది వంద రెట్లు మనం ఆ మామూలు నీళ్ళకి ఒక వంద రెట్లు పవర్ దాంట్లో కనుక మనం ఇచ్చినట్టయితే దాన్ని మళ్ళా మనం తీసుకునేటట్టయితే వెయ్యి రెట్లుగా మనకి మారి మనలో ఒక చక్కటి వైబ్రేషన్స్ ఉంటాయి అప్పుడు కుజుడు కలిగించేటువంటి యొక్క ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ మనలో ఉండేటువంటి యొక్క గొప్ప వైబ్రేషన్స్ ద్వారా మనం వాటిని అధిగమించగలుగుతాము ఇంత శాస్త్రం ఉంది శాస్త్రం అంటే గురికి ఏదో మంత్రాలు ఏది అని చెప్పి నేను అనుకుంటారు దాంట్లో విడమర్చి చూసినట్లయితే మీకు మంత్రంలో ఉండేటువంటి గొప్పతనం విశేషం అర్థం అవుతుంది అంతేగాని ఏదో మంత్రం చదువు అయిపోతుందండి అని అనుకుంటారు చాలామంది అవుతుంది తప్పకుండా అయితే ఇవన్నీ ఫాలో అవ్వాలి అయితే ఆ శబ్దశక్తి అనమాట శబ్దత అర్ధత నిత్యములైనవి వేదములు కాబట్టి ఆ వేద మంత్ర శబ్దాలు ఉంటాయి ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది తప్పకుండా మామూలుగా అక్షరాలే అక్షరాలు విడివిడి అక్షరాలకి పవర్లేదు కానీ ఒక అక్షరాన్ని ఇంకో అక్షరం కనుక పక్కన చేరిస్తే మహాద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఆ శక్తితోటి యంత్రికార్యాన్నైనా మనం జయించుకురాగలుగుతాం ఏ పనైనా సాధించగలుగుతాం అయితే అది మానవుడి యొక్క అభివృద్ధికి పనికి వచ్చేటువంటి ప్రయోగాలు అయితేనే ఆ మంత్రాలు పనిచేస్తాయి అని కాబట్టుకోవాలి అలా అశ్విని నక్షత్రం వాళ్ళు ఒకటి నుంచి ఎనిమిది కుజగ్రహానికి కుజుడు ఆ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం చదువుకోండి తర్వాత సూర్య ఆరాధన మాత్రం తప్పకుండా చేసుకోండి అంటే ఆదిత్యహృద స్తోత్రం కానీ సూర్య అష్టోత్రం కానీ ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై యొక్క పర్యావరణం ఇరవై మాటలు అనుకోవటం కానీ అలాగనే చేయండి తర్వాత ఇవి అశ్వని నక్షత్రం వారు చేసుకోవాల్సినటువంటిది భరణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు బుధుడు మాసాధిపతి అలాగే తొమ్మిది నుంచి శని మాసాధిపతి అందువలన భరణీ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం సంభూతం తం నమామి శనీశ్వరం అని ఆ శని స్తోత్రాన్ని కూడా ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రం విష్ణు సహస్రనామం శని స్తోత్రం వీళ్ళ యొక్క మాటలు ఇవి భరణీయ నక్షత్రం వారికి చెప్పబడింది అలాగే కుర్తిగా నక్షత్రం ఒకటవ పాదం ఈ యొక్క మేషరాశిలో ఉంటుంది ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అందువలన వీరికి కుజుడు బాగానే ఉన్నారు కానీ కుజుడు దగ్గర కూడా కొద్దిగా మనం శ్రద్ధపట్టాలి అందుకోసం అంటే కుజుడు ఇందాక చెప్పినట్టు ఎలర్జీ వ్యాధులు అవి ఇస్తాడు రక్త సంబంధమైనటువంటి ఒకది కూడా వాయిన పోర్ట్ఫోలియోనే అందువలన కొత్తికా నక్షత్రం వాళ్ళు సూర్య ఆరాధన చేయండి అంటే ఆదిత్య హోదయం కానీ తర్వాత విష్ణు ఇది సూర్య అష్టోత్తర చతనామావళి చదువుకోవటం కానివ్వండి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోవటం కానీ అవి చేయండి తర్వాత గురుస్తోత్రం చదువుకోండి దేవానాం తిషీణం చ గురుంకాంతం త్రిసన్నిభం అని ఉంటుందిగా నవగ్రహ స్తోత్రాల్లో అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీ చక్కగా చదువుకోండి ఈ యొక్క ఈ ముప్పై మూడు శ్లోకాలు చదువుకోండి వీలుంటే తీర్థం ప్రసాదం కూడా తీసుకోండి పట్టిబెల్లం మొక్కలు నైవేద్యం పెట్టండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆ తీర్థం ఈ ప్రసాదం తీసుకోండి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు అంకెలు అలాగే ఆది గురు బుధ వారములు కలిసి వచ్చేటువంటి యొక్క ఈ యొక్క వారాలు ఈ మేషరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా భవంతు స్వస్తి